జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. బెంగాల్లో ఏం జరుగుతోంది? ఒకవైపు పంచాయతీ ఎలక్షన్స్ నేపథ్యంలో పూర్తిగా హింస చెలరేగింది. అక్కడ అసలు ప్రజాస్వామ్యం ఉందా, కూని అయిందా అన్న రీతిలో అక్కడ హింస పెట్రేగిపోతోంది. పూర్తిగా రాజకీయ నేపథ్యం నుంచి హింసా నేపథ్యంలోకి బెంగాల్ పూర్తిగా మారిపోయింది. కేవలం పంచాయతీ ఎలక్షన్స్కే ఈ విధంగా ఉంటే రాబోయే రోజుల్లో ఎటువంటి భయానక పరిస్థితులు ఎదురవుతాయో అంటూ అక్కడ ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. మరోవైపు పూర్తిగా అక్కడ హింసా వాతావరణంతో రోజు రోజుకి పరిస్థితులు దిగజారిపోతూనే ఉన్నాయి. మరి నిజంగా ఈ హింస ఎందుకు ప్రేరేపితమైంది, ఆ హింస ఎందుకు అలా కొనసాగుతోంది, మరి ఎటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం చర్చిద్దాం. మనతో పాటు మురళీ మనోహర్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, వారు జూమ్లో మనకు అందుబాటులో ఉన్నారు. మురళీ మనోహర్ గారు నమస్కారం అండి. నమస్తే. యా మురళీ మనోహర్ గారు, అంటే అక్కడ దాదాగిరిలాగా దీదీగిరి నడుస్తోంది బెంగాల్లో అనే పరిస్థితి ఉంది, అసలు ఎందుకు అంటే పంచాయతీ ఎలక్షన్స్కి ఇంత తీవ్రమైన హింస చెలరేగడం, దీని నేపథ్యం ఏంటి, ఎందుకు అంత హింస చెలరేగింది? బెంగాల్ అంటేనే ఒకప్పుడు రిఫార్మ్స్ కు ప్రసిద్ధి, సోషల్ రిఫార్మర్స్ అందరు కూడా మన దేశంలో అక్కడే పుట్టారు, గొప్ప సోషల్ థింకర్స్ పుట్టినది. అలాంటి బెంగాల్ ఈరోజు రక్తపాతం అవుతాం, మనం ఊహించలేం బెంగాల్ ఇలా కావడం. నాకు కూడా చిన్నప్పటి నుంచి గుర్తుంది, ఆర్థికంగా బాగా ఒకప్పుడు ఉన్నప్పటి రాష్ట్రం అది బెంగాల్. లైట్స్, ఎలక్ట్రికల్ లైట్స్ అంటే చాలా ఫేమస్, ప్రతిది బెంగాల్ నుంచి వచ్చింది, అక్కడ ప్రొడ్యూస్ అయ్యింది. అట్లా ఆర్థికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా కూడా ఒక అరవిందుడు పుట్టిన స్థలం, ఒక వివేకానందుడు పుట్టిన స్థలం, అవును, మహానుభావులు అందరూ పుట్టినటువంటి స్థలం అది. అలాంటి బెంగాల్ ఈరోజు హింసకు ప్రతిరూపంగా మారింది అనేది నిజంగా మీరు చెప్పినట్టుగా ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. అయితే నేను ఒకటే మాటలో దీన్ని, మీరు అడిగిన ప్రశ్నకు జవాబు ఏంటి అంటే, ఒక పొలిటికల్ కల్చర్ అంటాం, రాజకీయ సంస్కృతిని 30 ఏళ్ళు ఎవరు కమ్యూనిస్టులు అక్కడ వాళ్ళు ఇచ్చి పోయినటువంటి సంస్కృతి అది. ఓకే, అయితే మామూలుగా ఏమనుకుంటామంటే రాజకీయ సంస్కృతి పాలకులు మారితే సంస్కృతి మారుతుంది అనేటువంటి అభిప్రాయం జనరల్ గా మనకు ఉంటుంది. ఓకే, ఇన్నటి 30 ఏళ్ళు కమ్యూనిస్టులు పరిపాలించారు, దీన్ని రక్తపాతం చేశారు, రక్తమయం చేశారు, వయలెన్స్ కు ప్రతిరూపంగా మార్చారు, కనుక ఇన్నేళ్ల తర్వాత మమత వచ్చింది, కాస్త ప్రజల పైన మమత చూపిస్తుంది, కాస్త పీస్ ప్రివేల్ అవుతుంది, శాంతి నెలకొంటుంది అని అందరం ఆశించాం, నేను కూడా ఆశించాను. ఎందుకంటే మమతాజీ కూడా చాలా పెద్ద పోరాటం చేసింది, ఆమె ఆమె సింప్లిసిటీ గానీ, ఆమె చేసిన పోరాటం గానీ, ఆమె లైఫ్ కూడా చాలా డిఫరెంట్ లైఫ్, ఆ విధంగా ఉండి పోరాడింది, కాంగ్రెస్ ను కాదని పక్కకు జరిగి పోరాడింది. కానీ బెంగాల్లో కమ్యూనిస్టులను అయితే అక్కడ నుంచి తుడిచిపెట్టింది, 30 ఏళ్ల చరిత్రను క్లోజ్ చేసింది, కల్చర్ ను కంటిన్యూ చేసింది. పొలిటికల్ కల్చర్ ఏదైతే బెంగాల్లో అది కంటిన్యూ కావడం వల్లనే ఈ రోజు కూడా మనం ఆ హింసను చూస్తున్నామని నాకు అనిపిస్తుంది. ఓకే, అంటే మరి పంచాయతీ ఎలక్షన్స్ విషయంలోనే ఎందుకు ఇంత పెట్రేగిపోవడం ఎందుకు? అంటే ఒక అభ్యర్థి నిలబడడమే కష్టమైంది, అక్కడ క్యాండిడేటు, ఆపోజిషన్ క్యాండిడేటు నిలబడ్డా కూడా విత్డ్రా చేసుకోమని బెదిరించిన పరిస్థితులు. ఒకవేళ గెలిచిన చోట అయితే అక్కడికి వెళ్ళి మరి పర్టికులర్గా అక్కడ వాళ్ళ పేపర్లు, సర్టిఫికెట్లు చింపిన పరిస్థితులు, ఏ రకంగా చూసినా కూడా పూర్తిగా ఒక అంటే చాలా దారుణంగా ఉంది సిచ్యువేషను. మరి ఎందుకు అంతకనం? 30 ఏళ్ల కమ్యూనిస్టును మట్టుపెట్టే చరిత్రలో ఓకే, ఆమె బిగినింగ్ లో కాస్త గ్రామ పంచాయతీ ఎన్నికలు కొన్ని గెలిచింది, గెలిచాక ఆమెకు ఓ రకంగా పట్టు సాధించింది అని చెప్పవచ్చు. 2009లో టిఎంసి అప్పటికి స్టేట్ ఇంకా ఇది కాలేదు, తన కంట్రోల్ రాలేదు, గ్రామ పంచాయతీ ఎన్నికలు 23% ఓట్లు తెచ్చుకున్నది, అట్లాగే 34% జిల్లా పరిషత్ ఓట్లు తెచ్చుకున్నది, దాంతో గ్రామాల్లో నాకు బలం ఏర్పడ్డది అని. దీంతో ఆమె ఏం చేసిందంటే, ఇప్పుడు కానీ 2018లో కూడా మీరు 18లో చూసినట్టు పెట్రేగిపోయింది హింస, అప్పుడు కూడా విపరీతమైనటువంటి హింస, 95% సీట్లు ఆమె గెలుచుకున్నది 2018లో కూడా. అయితే 95% గెలిచాక కూడా
నెక్స్ట్ 2019లో పార్లమెంట్ 18-19లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సుమారుగా 18 ఎంపీ సీట్లు బీజేపీ గెలుచుకున్నారు. ఓకే, ఆ పాయింట్ ఏంటంటే గ్రామ పంచాయతీ పైన పట్టు సాధిస్తే మొత్తం రాష్ట్రం తన హస్తగతం అయిపోతుంది. రేపు వచ్చే పార్లమెంట్ ఇమీడియట్ గా 2024 పార్లమెంట్ కు ఆమె ప్రిపేర్ అవుతుంది. ఎందుకంటే నేషనల్ లెవెల్లో తానే ఒక ఆల్టర్నేటివ్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ గా ఎమర్జ్ కావాలని అనుకుంటుంది. తన శక్తి ప్రదర్శన చేస్తా ఉంది. రేపు ఇప్పుడు కొత్తగా పెట్టిన యూపీఏ పోయింది, ఇప్పుడు ఇండియా టీమ్ అనేది వచ్చింది కనుక ఇండియాలో. యా, మురళి మనోహర్ గారు ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు ఒక ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ స్టేచర్ ఉన్న మనిషి, తర్వాత మీరు అన్నట్టు ఎంతో మంది ఫాలోవర్స్ ఉన్న మనిషి, ఈరోజు మరి అది ఆ బల ప్రదర్శన ఆ విధంగా పొలిటికల్గా చూపెట్టుకోకుండా అసలు ఈ హింసతోటి కనుక చూపెడితే మరి ఇది ఎటువంటి ఆదర్శం అవుతుంది? అయితే తాను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే బై హుక్ ఆర్ క్రూక్ అంటాం, అంటే ఏం చేసాను గెలవాలి, నంబర్ ఆఫ్ సీట్స్ చూపించాలి, తన శక్తి ప్రదర్శన చేయాలి. ఆ విధంగా బెంగాల్లో నాకు తిరుగులేదు, ఒక బలమైన నాయకురాలు నేనని ఆమె తనకు కాంగ్రెస్ రేపు కలిసి కాంగ్రెస్ తో పనిచేయాలి, కలిసి కమ్యూనిస్టులతో పనిచేయాలి ఆమె. ఏమీ పట్టించుకోకుండా సింపుల్ గా హింస, దుర్మార్గము, తర్వాత దోపిడీలు, దారుణమైనటువంటి దోపిడీలు, దుమ్మీలు అన్ని అన్ని చేసి చివరకు సాధించుకున్నది ఆమె అనుకున్నటువంటి ఇదైతే సీట్స్ అన్ని సాధించేసింది. గ్రామ పంచాయత్ ఎన్నికల్లో ఆమె కంప్లీట్ గా ఎంత అండి, సుమారు 63,000 పంచాయతీ గ్రామ పంచాయతీలు ఆమె తీసేసుకున్నారు. అట్లాగే 9,000 మండల సమితిలో అంటాం, అలాగే 328 జిల్లా పరిషత్లు, ఇవన్నీ కూడా 22 జిల్లాల్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా తను క్యాప్చర్ చేసేసింది. నేను అనుకుంటే బీజేపీకి కేవలం 12% ఓట్ మాత్రమే తెచ్చుకోగలిగింది బీజేపీ, ఓన్లీ 12% సీట్స్ మాత్రమే సాధించింది. అయితే బీజేపీ 18లో అప్పుడు 8% ఉండే, 12% పెరిగింది. అయితే సెకండ్ బీజేపీ, అదే కాంగ్రెస్ తర్వాత కమ్యూనిస్టుల పరిస్థితి ఏంటంటే పాపం కాంగ్రెస్ ఏమో 2%, కమ్యూనిస్టులు 3% మాత్రమే సీట్లు గెలుచుకున్నారు. సెకండ్ ప్లేస్ బీజేపీలో 12% సెకండ్ ప్లేస్ లో ఉంది, కానీ ఏమంటాం డిస్టాంట్ సెకండ్ అంటాం, అంటే సెకండ్ ప్లేస్ దూరంలో ప్లేస్. ఆ విధంగా బీజేపీని ఎక్కడ ఉంచాలనో అక్కడ ఉంచే ప్రయత్నము, అంటే విన్నింగ్ సైడ్ కు చాలా దూరాన పెట్టేసి ఇదిగో నాకు తిరుగులేదు అనేటువంటి ఒక శక్తి ప్రదర్శన చేసింది. కానీ ఇందులో శక్తాల ప్రదర్శన కూడా జరిగిపోయింది. 50 మంది ప్రాణాలు కోల్పోయారు అంటే ఊహించండి. ఇది కూడా సారికి ఇప్పటికీ మళ్ళీ ఆ నంబర్ కూడా పెరిగింది. ప్రతిసారి 2015లో జరిగితే 13 శవాలు, మనం 2018లో 23 శవాలు, ఇప్పుడు 20 శవాలు, 50 మంది హత్యకు గురి కనుక ఈ హత్యలు ఎన్ని, ఇది దీనిపైన చర్చ జరగాలి దేశంలో. ఇంత రక్తపాతం అవసరమా గ్రామ పంచాయతీ ఎన్నికలకు? అసలు డెమోక్రసీ ఎక్కడ ఉంది? ఇది చర్చ జరగాలి. ఎగ్జాక్ట్లీ, అదే ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే రీతిలో. ఓకే, గెలుస్తామన్న ధీమా ఉన్నప్పటికీ కూడా మరి నిజంగా ప్రత్యామ్నాయం అనేది లేకుండా ఈ రకంగా హింస ద్వారా ఎట్రెగిపోవడం అనేది ప్రజలు కూడా భయపడుతున్న పరిస్థితి, అక్కడ ఉండడానికి ప్రజలు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. మరి నిజంగా ప్రజల ఆలోచన ఏ విధంగా ఉంటుందండి ఇటువంటి సందర్భంలో? ప్రజలు చాలా విచిత్రం ఏమంటే బెంగాల్లో ప్రజలు, బెంగాల్లో కానీ దేశవ్యాప్తంగా కానీ గారు మనం చూసినట్టయితే ఇప్పుడు ఈ ఎన్నికలు ఇమీడియట్ గా 24 పైన ప్రభావం ఉంటుంది. 80% సీట్లను గెలిచిన మమతా బెనర్జీని పార్లమెంట్ సీట్లన్నీ ఇస్తారు అనేది ఒక భ్రమ, పిచ్చి భ్రమ. చాలా రివర్స్ గా ఉంటున్నారు. మీరు చూసినట్లయితే అంత ఎందుకు అసెంబ్లీకి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధం ఉండదు చూపిస్తుంది. అట్లా రాజస్థాన్ లో మనం చూసాం, గుజరాత్ లో చూసాం, లేకపోతే అదేంటి మధ్యప్రదేశ్ లో చూసాము, ఈవెన్ ఢిల్లీలో చూసాం. ఢిల్లీ అసెంబ్లీ కంప్లీట్ గా స్వీప్ చేస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ, అలాగే పార్లమెంట్ వచ్చేసరికి స్వీప్ బీజేపీ స్వీప్ చేస్తుంది. అంటే మీరు అన్నట్టు ఎవరి కోసం ఈ బల ప్రదర్శన, మీరు అన్నట్టు జస్ట్ స్థానిక సంస్థలు, అంటే ఈ పంచాయతీ ఎన్నికల విషయంలోనే అట్లా ఉంటే నిజంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లా ప్రూవ్ అవుతారు వీళ్ళు? అసలు అది పూర్తిగా ప్రూఫ్లెస్ కదా, మీనింగ్లెస్. అసలు ప్రజలు
కనీసం ప్రజల్ని ఆమె నమ్ముకోవాలి ఏంటంటే దీన్ని దాన్ని ఎక్కడ కంపేర్ చేయడం లేదు. ప్రజలు మీ గ్రామ పంచాయతీ ఇన్ని ఓట్లు తీసుకున్నారు, ఇన్ని సీట్లు తీసుకున్నారు కదా, మీరు గ్యారంటీ లేదు రేపు పార్లమెంట్ మీకు ఇస్తారని. ప్రజలు పార్లమెంట్ విషయంలో ఇంకొకటి కూడా చాలా స్పష్టం, ఈ దేశంలో పార్లమెంట్ విషయంలో ప్రజలు మోడీని చూస్తున్నారు, మోడీ చూస్తున్నారు, నిజాయితీని చూస్తున్నారు, ఆయన హార్డ్ వర్క్ చూస్తున్నారు, అన్ని పక్కకు పెట్టేసి పార్లమెంట్ వచ్చేసరికి అంతెందుకంటే మీరు తెలంగాణలో ఏం జరిగిందండి, 100 సీట్లలో డిపాజిట్ పోయింది బిజెపి 100 సీట్లలో అసెంబ్లీ ఎన్నికల్లో. ఆ 5 నెలల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 4 MP సీట్లు ఇచ్చారు కదా. సో పీపుల్ ఆర్ వెరీ, మీరు ఇమ్మీడియట్ గా కర్ణాటక ఓడిపోయింది కదా బిజెపి, మీరు రేపు పార్లమెంట్ లో చూడండి ఎంతైతే దాకంగా ఓడిపోయిందో పార్లమెంట్ అంతే అద్భుతంగా గెలిచి వస్తుంది. పీపుల్ ఆర్ వెరీ క్లియర్, దీంతో వచ్చేది ఏం లేదు ఆమెకు. అయితే అయితే నేను అనుకుంటున్నది అది ఆలోచించకుండా ఇంత హింసకు ఆమె పాల్పడము ఇది ఆమె అనుకుంటుంది ఇదేంది ఇండియా అనేటువంటి కూటమిలో తాను తను ఒక ప్లేస్ సాధించడానికి ఇది చేస్తా ఉంది. మీరు మీరు ఇంకొక విషయం మర్చిపోతున్నాం మనం, 50 మంది చనిపోయారు కదా దీంట్లో, మీకు ఆశ్చర్యపోతారు 30 మంది తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు చనిపోయారు. చాలా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, అదేంది తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎలా చనిపోయారు అని అంటే దీంట్లో ఆధిపత్య పోరు నడుస్తా ఉంది గ్రామాన్ని. వీళ్ళు ముందు నుంచి తృణమూల్ లో ఉండే వాళ్ళు ఉన్నారు, ఈ మధ్యన కమ్యూనిస్ట్ నుంచి తృణమూల్ లో కాంగ్రెస్ నుంచి తృణమూల్ కు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళ మధ్యన ఒక రకమైన ఆధిపత్య పోరు తీసుకొని తుపాకులు తీసుకొని కాల్చుకుంటున్నారు. వీళ్ళు కట్టెలు తీసుకొని బర్సెలు తీసుకొని కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు ఒకరి కోరు. మీరు అంతే మీరు ఎన్నికలు జరిగిన రోజు ట్రిబ్యూన్ అనే పత్రిక ఒక లిస్ట్ ప్రకటించింది, నేను చదివాను, 18 మంది ఒకే రోజు చనిపోయారు, ఒకే రోజు ఎన్నికల రోజు చనిపోయారు. లిస్ట్ నేమ్స్ మీరు చూడండి, వాళ్ళు పార్టీకి చెందిన వాళ్ళు అనే లిస్ట్ కూడా ఇచ్చారు. అందరూ సుమారు 18లో 14 మంది ఓన్లీ టీఎంసీ కార్యకర్త చనిపోయారు, ఎప్పుడో టీఎంసీలో పనిచేసిన వాళ్ళు. దీంట్లో ఇప్పుడు మనం ఈ ఎన్నికల ఫలితాలను మనం విశ్లేషించాల్సింది ఏంటి అంటే, అసలు టీఎంసీలో వర్గ పోరు ఉంది, టీఎంసీలో ఆధిపత్య పోరు ఉంది. అందుకే టీఎంసీ ఇప్పుడు పెద్ద సమస్య, టీఎంసీని వేధిస్తున్నటువంటి సమస్య అంటే గెలిచినా వాళ్ళకి సంతోషం లేదు, ఇన్ని గెలిచినా సంతోషం లేదు. ఎందుకంటే వాళ్ళ మధ్యనే పోరు జరిగి చనిపోవడం వల్ల 2 వర్గాలు కూడా బలంగా తయారైపోయినాయి. రేపటి ఎన్నికల్లో వాళ్ళను వాళ్ళే ఓడించుకునేటువంటి ఒక స్థితి ఏర్పడ్డది. ఆమె చాలా భయాందోళనలో ఉంది. ఇక్కడ కామెంట్ ఏంటంటే రాజకీయ సంస్కృతి కాదు. యా మురళీ మనోహర్ గారు, ఇక్కడ ఇంకొక విషయం అంటే, ఇప్పుడు ఇదే హింస బీజేపీ పాలిత రాష్ట్రంలో గనక జరిగి ఉంటే, అంటే ఇప్పుడు ఇది టీఎంసీ పాలన కాబట్టి ఓకే, బట్ బీజేపీ పాలిత రాష్ట్రంలో గనక జరిగి ఉంటే ఏ రకంగా దాన్ని చూపెట్టేవాళ్ళు, దేశవ్యాప్తంగా ఎలా ప్రొజెక్ట్ చేసి ఉండేవాళ్ళు? దేశవ్యాప్తంగా అన్నారు మీరు పొరపాటున, అంతర్జాతీయ స్థాయిలో నేరస్తులను చేసి దోషులను చేసి నిలబెట్టి కూడా ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు ఒబామా కూడా అడిగేస్తారేమో అక్కడికి వెళ్ళినప్పుడు. అంతే అంతే, ఇంత హింస అందుకే అవసరమైతే ఈఎన్ఓలో కూడా పెట్టి ఇది చేసేవాళ్ళు వీళ్ళు. ఎందుకు ఇప్పుడు ఇంత హింస జరిగితే డిబేట్ లో వీళ్ళు తృణమూల్ వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, మీకు ఇది హింస అనేది అంటే అని క్వశ్చన్ చేస్తున్నారు, ఇది హింస కాదు. మీరు మణిపూర్ వెళ్ళండి, మణిపూర్ లో ఏం జరుగుతుంది దాని జవాబు. ఎగ్జాక్ట్లీ, మళ్ళీ మణిపూర్ ని కావాలని చూపెట్టడం అంత ఎథనిక్ వార్ అది. అక్కడ తీవ్రవాదం ఉంది, విపరీతమైన తీవ్రవాదం ఉంది, తుపాకులు పట్టుకున్నటువంటి సాయుధులు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. దానికి ఇది ఎన్నికలు, ఇది డెమోక్రసీని మనం ప్రూవ్ చేసుకోవాల్సిన, డెమోక్రసీని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం ఇది. ఆమె యొక్క ఇది అక్కడ మీరు అన్న పాయింట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, చర్చ ఎందుకు జరగడం లేదు ఈ దేశంలో విషయాల మీద. మీరు ఇండియా ఇక్కడ అవుతుంది, ఎన్డీఏ అక్కడ మీట్ అయింది, ఇదంతా మీడియా మొత్తం ఇది మాట్లాడుతుంది, కానీ బెంగాల్ జరిగిన హింస పైన, బెంగాల్ జరిగినటువంటి రక్తపాతం పైన చర్చ జరగాలి కదా. ఎగ్జాక్ట్లీ, నేను పాయింట్అవుట్ చేస్తున్నది, ఈ మనము ఫెడరలిజం గురించి మాట్లాడు, ఇంకా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము బలంగా ఉండాలి,
ఫెడరల్ విలువలు పడిపోతున్నాయి. మోడీ వీటిని అన్నిటిని ఈడీ దాని తర్వాత సిబిఐ వీటితో వేధిస్తా ఉన్నారు. ఫెడరల్ విలువలు పడిపోతున్నాయి, మాకు ఫ్రీడమ్ లేకుండా పోయింది అని మాట్లాడుతున్నారు. ఫెడరల్ స్ఫూర్తికి విఘాతము, ప్రజాస్వామ్యం కుప్పకూలిపోయింది, ఇవన్నీ చెప్తూ ఉంటున్నారు. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఫెడరలిజం అనేటువంటి పేరు మీద ప్రతి రాష్ట్రము ఫ్రీగా ఉండాలి, మాకు స్వేచ్ఛ ఉండాలి, మా పరిపాలన మేము కొనసాగించుకుంటాం, ఇందులో జోక్యం ఉండకూడదు, కేంద్రం యొక్క జోక్యం ఉండకూడదు. ఇది గల చర్చ అంతా కూడా నిజమే, నేను కూడా సమర్థిస్తున్నా. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము స్వేచ్ఛగా పరిపాలించుకునేటువంటి పరిస్థితులు ఉండాలి, కానీ స్వేచ్ఛ ఎంత వరకు ఇవ్వాలి, ఎంత దూరం ఇవ్వాలి. ఇప్పుడు మీరు లా అండ్ ఆర్డర్ అనే విషయము రాష్ట్ర చేతిలో ఉంటుంది. చాలా సార్లు కాంగ్రెస్ ఎన్ని ఎన్ని ప్రభుత్వాలను పడగొట్టిందో అందరికీ తెలుసు. ఇప్పుడు అటువంటి అనుభవం, మోడీ అలాంటి ప్రయత్నం ఏది చేయలేదు, ఏ ప్రభుత్వాన్ని కూడా పడగొట్టలేదు. ఏది ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ విషయమే సాకుగా చూపి అనేక ప్రభుత్వాలు పడిపోయినాయి ఈ దేశం. కానీ ముఖ్యంగా ఎక్కడ కూడా ఈ లా అండ్ ఆర్డర్ విషయంలో జోక్యం చేసుకోవడం లేదు, ఆ స్వేచ్ఛ వాళ్ళకి ఇచ్చారు. కనుక మీరు ఎన్నికలు నిర్వహించాలి కదా, చక్కగా నిర్వహించాలి కదా. ఒక వైలెన్స్ ఒక్క ప్రాణం పోయినా అది పోయినట్టే, ఎంత దుర్మార్గం కదా అది. అయ్యో మీకు కోర్టు చెప్తుంది ఏమని, సెంట్రల్ ఫోర్సెస్ పెట్టండి ఎన్నికల్లో. అది కూడా పెట్టిన సందర్భం కాదు, అది సెంట్రల్ ఫోర్సెస్ ని కూడా సరిగ్గా యూటిలైజ్ చేసిన సందర్భం కాదు అక్కడ. దాని వ్యతిరేకంగా మీరు సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు కూడా చెప్పేసి సెంట్రల్ ఫోర్సెస్ అక్కడ పనిచేయాల్సిందే అని చెప్పేసి. ఇంతకంటే అవమానం ఏముంటుంది, మమతా బెనర్జీ ఏం చెప్తుంది, మీ పరువు పోయినట్టు కదా. అవన్నీ పక్క పెట్టేసి మీరు ఇంత స్వేచ్ఛ తీసుకురాలి, ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలు ఎంత ఘోరంగా జరిగిందనేది నేను తర్వాత మాట్లాడుతాను, ఎన్ని రకాలుగా మనం డిస్కస్ చేస్తున్నాం అందరం కూడా. అయితే రెండు విషయాలండి, ఒకటేమో బెంగాల్ అంటే రక్తపాతంతో ఎన్నికలు జరగడము, ఇంకొకటి ఈ బీహార్ లో కులం ఆధారంగా ఎన్నికలు జరగడం. శృతించిన కులభాగము బీహార్ లో ఉంటుంది, శృతించిన రక్తపాతం బెంగాల్ లో ఉంటుంది. ఏ ఎన్నికలు జరిగినా ఇది దేశమంతా ఈరోజు చర్చ చేయాలి కదా. మీరు ఫెడరలిజం గురించి మాట్లాడతారు, స్వేచ్ఛ కావాలి ప్రతి రాష్ట్రానికి. ఏ రాష్ట్రంకు ఆ రాష్ట్రం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి, ఏ రాష్ట్రంకు ఆ రాష్ట్రం ఈ కులభాగాన్ని పక్కకు పెట్టి దేశ హితం కోసం పనిచేసేటట్టుగా చర్చ చేయాలి కదా. బీహార్ లో ఇది వదిలేద్దామా, కులం పేరునే ఇంకా ఎన్నికలు జరగాలనా, కులవాదమే ప్రధానమా, అలాగే వైలెన్స్ తో ఎన్నికలు జరగాల. ఇది నా పాయింట్. అసలు ఫెడరలిజాన్ని కూడా నేను ప్రశ్నిస్తున్నా, ఎంత దూరం ఇవ్వాలి. కేంద్రం జోక్యం చేసుకోదు నిజమే, కానీ ఆ పేరున మీ ఇష్టారాజ్యం నడిపిస్తామంటే ఎంతవరకు సంబంధించారు. దీనికి తోడు మురళీ మనోహర్ గారు, రోహింగ్యాలు కూడా విపరీతంగా వస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా అంటే పెద్ద సంఖ్యలో రోహింగ్యాలు రావడం అనేది కూడా అక్కడ కంట్రోల్లో లేని విషయం, దానిపై ఏమంటారు? ఎస్, బెంగాల్ ఇస్ ద ఫస్ట్ ప్లేస్ అన్నట్టు. రోహింగ్యాలు అస్సాం నార్త్ ఈస్ట్ ఎక్కువగా వచ్చేవాళ్ళు. ఇప్పుడు అస్సాం ముఖ్యమంత్రి చాలా బలంగా ఉన్నాడు, అక్కడ అక్కడ అవకాశం వాళ్ళకి ఇవ్వడం లేదు. రోహింగ్యాల సంఖ్య, ముఖ్యంగా బంగ్లాదేశీల సంఖ్య అంతా కూడా ఈరోజు మొత్తం జనాభానే మారిపోయిందండి. సుమారుగా 40% వరకు ముస్లిం జనాభా పెరిగిపోయింది. కనుక వీళ్ళంత ఇండియన్స్ కాదు, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు రోహింగ్యాలు. వీళ్ళిద్దరు కూడా వీళ్ళ సంఖ్య పెరిగిపోయింది, వైలెన్స్ కూడా పెరగడానికి అది కూడా ఒక కారణం. వాళ్ళ నేచరే వైలెన్స్, కనుక విపరీతమైన వైలెన్స్ జరుగుతూ ఉంది. తర్వాత ఈ యొక్క ఏమంటాము, రోజువారీ కూలీ దొరకడము నేటివ్స్ కు భారతీయులకు చాలా కష్టంగా మారిపోయింది. అందుకే బెంగాల్ యొక్క ఆర్థిక స్థితి, ప్రజల యొక్క ఆర్థిక స్థితి ఎంత దారుణంగా ఉంది అని అంటే, బెంగాల్లో ఇంకొక దారుణమైన విషయము డెవలప్మెంట్. దేశమంతా ఈరోజు మోడీ అక్వరియంలో ప్రభుత్వంలో అన్ని రాష్ట్రాలు కూడా డెవలప్మెంట్ కు ప్రాధాన్యత ఇస్తున్నాయి. మొన్నటి బడ్జెట్ లో మీరు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్షన్, దీనికి విపరీతమైన బడ్జెట్ కేటాయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకు విపరీతమైనటువంటి డబ్బు కేటాయించారు. ఒక రకం మాటల్లో చెప్పాలంటే స్వీటెస్ట్ గ్రోత్ ఫేజ్ అని అంటాం దేశంలో. ఒక అద్భుతమైన గ్రోత్ ఫేజ్ లో దేశం ఉన్నప్పుడు రాష్ట్రాలన్ని వీటిలో పాల్గొనాలి కదా. ఎందుకు బెంగాల్ మాత్రమే వైలెన్స్ ను ప్రిఫర్ చేస్తా ఉంది, ఎందుకు పార్టిసిపేట్ చేయడం లేదు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్ లో కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫీల్డ్ లో కానీ. చివరకు బీహార్ వెల్కమ్ చేసింది, చాలా రకాల ఎక్స్ప్రెస్ వే రోడ్లను
కేంద్రం ఇస్తా ఉంటే బీహార్ స్వీకరించింది, బీహార్ డెవలప్మెంట్ వైపు ఒక అడుగు ముందుకేసి ఉంది. ముఖ్యంగా నా ప్రశ్న ఏంటంటే, నాన్ బీజేపీ గవర్నమెంట్స్ ఏదైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లేకపోతే తమిళనాడు వీటన్నిటిలో కూడా విపరీతమైన ఫండ్స్ ను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ ను వెల్కమ్ చేస్తా ఉన్నారు, వాళ్ళు తీసుకుంటున్నారు. పిఎల్ఐలు అని అంటారు, అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అంటారు, కేంద్రం ఇస్తా ఉంది. మీరు కనుక ఎలక్ట్రానిక్ ప్రొడక్షన్స్ వీటి ప్రొడక్షన్స్ ఎక్కువ చేసి విదేశాలకు మనము ఎక్స్పోర్ట్ చేసి అటువంటి ఇండస్ట్రీస్ వెల్కమ్ చేస్తే కేంద్రం బడ్జెట్ ఇస్తుంది, కేంద్రం డబ్బులు ఇస్తుంది. ఇవన్నిటికి కూడా తెలంగాణ స్టేట్, ఏపీ స్టేట్, తమిళనాడు స్టేట్స్, ఇవన్నీ నాన్ బీజేపీ స్టేట్స్ అద్భుతంగా ఉపయోగించుకుంటున్నాయి, డెవలప్మెంట్ విపరీతంగా పెంచుకుంటున్నాయి. ఎందుకు బెంగాల్ మమతా బెనర్జీ ఎంత హార్డ్ కోర్ గా మిగిలిపోయిందంటే, మోడీ ఇచ్చేది ఏంది నాకు అని చెప్పేసి అభివృద్ధిని కూడా పక్కకు పెట్టేసి ఆమె గుడ్డిగా పోవడం వల్ల ఈరోజు బెంగాల్ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ స్టేట్ గా మిగిలిపోతా ఉంది. అక్కడ అక్షరాస్యత పెరగడం లేదు, ఎడ్యుకేషన్ పెరగడం లేదు, ఎటువంటి డెవలప్మెంట్స్ లేకుండా సౌత్ లో ఉన్న క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈరోజు బెంగాల్ లో లేదు. ఒకప్పుడు విద్యావేత్తలే విద్యావేత్తలు బెంగాల్. అవును అవును, ఇందాక మీరు అన్నట్టు ఎంతో మంది విద్యావేత్తలు, సాహితీవేత్తలు, చాలా సంపద ఉండింది, అట్లాంటిది ఈ రోజు ఈ పరిస్థితికి వచ్చింది బెంగాల్లో. అండ్ ఇంకొకటి అండి, ఇప్పుడు ఇప్పుడు ఈ ఎన్నికల తర్వాత కానీ మొత్తానికి ఓవరాల్గా భారతీయ జనతా పార్టీ వాళ్ళ క్యాండిడేట్స్ని, వాళ్ళ కార్యకర్తల్ని, అక్కడ నిలబడ్డ అభ్యర్థుల్ని కాపాడుకునే పరిస్థితిలో ఉందా? ఏదైనా గుణపాఠం నేర్చుకుందా మరి భవిష్యత్తు కోసం? ఈ విషయంలో నాకు అనుమానాలు ఉన్నాయి. అసలు మోడీ ప్రభుత్వం అంటే కొంతవరకు ఫెడరల్ స్ఫూర్తి ఉండాలి, రాష్ట్రాలకు ఆ స్వేచ్ఛ ఇవ్వాలి, కానీ ఏం చేసినా సరిపోతుంది. మనుషులు కదా, ఒక ప్రతి ప్రాణం విలువైనది కదా. పోరు నేను అనుకుని ఇంతకు మొదలు ఏమని ఆధిపత్య పోరు బెంగాలీ సారీ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే చనిపోయారు, అయితే వాళ్ళు మనుషులు కదా, వాళ్ళైనా ఎలా చేస్తారండి, దానికి ఎవరు బాధ్యత వహించాలి? మొదలు రాష్ట్రం వహించాలి. రాష్ట్రం ఫెయిల్ అయిపోతా ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్ అవుతున్నప్పుడు కేంద్రము మాకేం సంబంధం లేదు, మేము జోక్యం చేసుకోము, మేము ఇందిరాగాంధీ లాగా లేకపోతే కాంగ్రెస్ మేము అలాంటివి చెయ్యము అని అంటే, మరి మీరేం చేస్తున్నట్టు కేంద్రంలో ఉండి ఏమి? బెంగాల్లో మనుషులు, వాళ్ళ మనుషులు కదా, వాళ్ళను, వాళ్ళ ప్రాణాలను మీరు కాపాడుద్దా? అంటే ఒకవైపు అభ్యర్థుల్ని కాపాడుకోవాలి, కార్యకర్తల్ని, మరోవైపు హింస ఉండకుండా చూడాలి, మరోవైపు అటు రోహింగ్యా చొరబాట్లను కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి, మరి ఇదంతా వైఫల్యం కిందికి రాదా? నేను అంటున్నాను ఈ విషయంలో మోడీ ఇట్లా ఉండడానికి వీల్లేదు. ఇంత ఉదాసీనతను ఎక్స్పెక్ట్ చేయను, హార్ష్ గా వివరించాలి, కనీసం బెదిరించాలి, ప్రజల ముందు నిలదీయాలి. ఏం జరుగుతుంది బెంగాల్ మేము చూస్తూ ఊరుకోలేము, అవసరమైతే మేము ప్రభుత్వాన్ని ఇదైనా చేస్తాం, చర్యలు తీసుకుంటామని చెప్పాలి. అది కూడా చెప్పడం లేదే, స్టేట్మెంట్స్ కూడా రావడం లేదు. ఎంత ఎంత దారుణం రంగారు, మీరు ఈ ఎన్నికల్లో మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి డే వన్ నుంచి తక్కువ రోజులు క్యాంపెయిన్ కు తక్కువ రోజులు ఇచ్చారు, అది మెయిల్ అయింది, ఇంకా నెల రోజులు 2 నెలలు పెడితే ఇంకా ఎక్కువ మంది చనిపోయేవారు. నామినేషన్స్ కు తక్కువ రోజులు ఇచ్చారు, క్యాంపెయిన్ కు తక్కువ రోజులు ఇచ్చారు, 5 రోజులు 6 రోజులే ఇచ్చారు, ఇదంతా ఒక రకంగా మెయిల్ అయింది. కానీ మీరు డే వన్ ఏదైతే నామినేషన్స్ వేసే రోజు నామినేషన్స్ వేయకుండా అడ్డుకోవడం అనేది ఒక పెద్ద ప్రయత్నం జరిగింది రాష్ట్రంలో. ఎంతో మంది ఆపోజిషన్ వాళ్ళను నామినేషన్స్ వేయనీయారు, అంత మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళని ఎక్కువ మందిని నామినేషన్ వేయలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలు లేకపోవడం వల్ల, బలం లేకపోవడం వల్ల. మీరు కనుక మీరు ఒకసారి ఆ స్టోరీ చదివితే, గ్రామాల్లో నామినేషన్ వేసి వందలాది వేలాది మంది ఆపోజిట్ కార్యకర్తలు అందరూ పారిపోయి సిటీలో వచ్చి దాచుకున్నారు. అంటే ఎన్నికలు క్యాండిడేట్ లేకుండా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు డే వన్ నామినేషన్ కా నుంచి హింస ప్రారంభమైంది. నెక్స్ట్ విత్డ్రాల్ దగ్గర మొత్తం మీద పడి కొట్టి కొట్టి విత్డ్రాల్ చేయించాయి. యునానిమస్ గా ఎక్కువ జరిగాయి ఈసారి టీఎంసీ గెలిచింది. ఆ తర్వాత స్క్రూటీ దగ్గర మిస్యూజ్ చేసింది, పవర్ ను మిస్యూజ్ చేశారు స్క్రూటీలో. ఓటర్స్ లిస్ట్ దగ్గర ఎన్నో వైలెన్స్ జరిగినాయి, ఏజెంట్స్ లేకుండా ఎన్నికలు జరిగినాయి. 50% బూత్లలో ఏజెంట్స్ ఆర్ నాట్ అలౌడ్. ఇది ఒక హింస. కౌంటింగ్ కేంద్రాలలో గొడవలు జరిగినాయి. ఇంకా చెప్పాలంటే చివరకు హైకోర్టు చెప్పినటువంటి కేంద్ర బలగాలను రానివ్వలేదు. లాస్ట్ ఇంకోటి చెప్పాలంటే, గెలిచాక సర్టిఫికేట్స్ ఇస్తారు కదండి కొంతమంది, 20% బీజేపీ వాళ్ళు గెలిచారా, ఆ సర్టిఫికేట్లను చించేశారు. సో ఓవరాల్ గా, యా ఓవరాల్ గా మురళీ మనోహర్ గారు, ఓవరాల్ గా
మరి నిజంగా ప్రస్తుత పరిస్థితిని గనక రాజకీయంగా గనక చూస్తే భారతీయ జనతా పార్టీ ఏమైనా గుణపాఠం నేర్చుకుని రాబోయే ఎన్నికల్లో గట్టిగా వాళ్ళని కాపాడుకుంటూ అక్కడ హింస పేట్రాగిపోకుండా ఉండే విధంగా ఎన్నికలకు వెళ్ళే పరిస్థితి ఏమైనా ఉందా? మరోవైపు అటు తృణమూల్ కాంగ్రెస్ కూడా ఏ విధంగా ప్రవర్తించాల్సిన పరిస్థితి ప్రజల పట్ల? ఓవరాల్ గా ఒక కంక్లూజన్ పాయింట్ నాకు అనిపించేది, పార్టీలన్నీ కలిసి ఈ యొక్క పొలిటికల్ కల్చర్ ఏదైతే ఉందో, ఈ సంస్కృతి, హింసా సంస్కృతి అనే దీని నుంచి బయటపడాలి. అన్ని పార్టీలు దీని కొరకు ప్రయత్నం చేయాలి. ఒక పార్టీతో అయ్యేది కాదు. ఇప్పుడు కాంగ్రెస్ అండ్ కమ్యూనిస్టులు ఇద్దరు కూడా మమతా బెనర్జీతో జతగట్టబోతున్నారు. వాళ్ళు అబ్జెక్షన్ చేయాలి. మీకు మీకు ఇక్కడ బెంగళూరులో సభ జరుగుతుంది, అక్కడ జనరల్ సెక్రటరీ, బెంగాల్ జనరల్ సెక్రటరీ ఆయన ప్రకటన చేశారు, ఇక్కడ చచ్చే చావు చేస్తుంటే ప్రాణాలు పోతే మా ఇంకా మా శవాలే పూడ్చలేదు, మీరు అక్కడ మమతతో ఎట్లా చేయి చేయగలుగుతారని ఆయన ప్రశ్నించారు. నేనేమంటున్నానంటే అందరు కూడా కాంగ్రెస్ కానీ ఎవరైతే హింసకు గురయ్యారో వీళ్ళందరూ కూడా ఒకే ప్లాట్ఫామ్ దగ్గరికి రావాలి. బెంగాల్ లో హింస రాజకీయాలపైన ఒక చర్చ జరగాలి, ఒక పరిష్కార మార్గం చూడాలి. అట్లాగే ఎన్నికల కమిషన్ ది కూడా చాలా ప్రధాన పాత్ర ఉంటుంది. చూస్తాం మేము పై పైకి అనే పద్ధతి కాకుండా కంప్లీట్ గా జోక్యం చేసుకోవాలి. వాళ్ళు ఏమంటున్నారు అంటే లోకల్ పోలీసే ఉపయోగించవద్దు, బయట నుంచి తేవాలి, లోకల్ ఎన్నికల అధికారులను పెట్టొద్దు, బయట నుంచి తేవాలి. అంటే ఇది కూడా ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉండే అలవాటు. మీకు ఒకటే ఒక మాటలో చెప్తాను రంగారు, కమ్యూనిస్టులు ఉన్నప్పుడు 30 ఏళ్లలో వాళ్ళు చేసింది ఏంటంటే, ఒక టీచర్ ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకొక ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఇల్లు రెంట్ తీసుకోవాలంటే మీరు రెంట్ ఆ ఇంటికి వెళ్ళి మనం అడుగుతాం మన దగ్గర ఇక్కడ ఖాళీ ఉందా అని కాదు. ఆ వీధిలో సిపిఎం ఆఫీస్ ఉంటుంది, అక్కడ వెళ్ళి మీరు రిజిస్టర్ చేయాలి, నాకు ఇక్కడ ఇల్లు కావాలి, నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు వాళ్ళు రాసుకుంటారు. వాళ్ళ దగ్గర ఆ ఏరియాలో ఖాళీగా ఉన్నాయి, వాళ్లే బ్రోకరీ చేస్తారు, వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి. అంటే ఇంత నియంత్రణ కమ్యూనిస్టులు చేశారు. ఇప్పుడు సేమ్ మమతా బెనర్జీ చేస్తుంది. సో మోడీ ప్రభుత్వము దీంట్లో ఇన్వాల్వ్ కావాలి. మోక్షం లేదు మోడీ ప్రభుత్వానికి కూడా. ఒకవేళ రేపటి ఎన్నికల్లో, అంటే పార్లమెంట్ ఎన్నికల్లో పగడబందీగా జరుగుతున్నాయి, కానీ లోకల్ ఎన్నికలకు వచ్చేసరికి చాలా హింస జరుగుతా ఉంది. అన్ని పార్టీలు కలిసి ఆలోచిస్తే గానీ పరిష్కారం దొరకదని అనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మురళి మనోహర్ గారు. సో మొత్తానికి బెంగాల్లో నిజంగా ప్రజాస్వామ్యం చచ్చిపోయిందా, కూని అయిందా అన్న పద్ధతిలో అక్కడ హింస పెట్టేయడం నిజంగా దురదృష్టకరం. మరి దీనికి సంబంధించి అన్ని పార్టీలు కూడా ఏకతాటి మీదకి వచ్చి హింసను పూర్తిగా అక్కడ శాంతింపజేయాలి, ప్రజల్లో ధైర్యాన్ని నింపాలి. మరోవైపు అటు భారతీయ జనతా పార్టీ కూడా తమ కార్యకర్తల్ని, తమ అభ్యర్థులని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళి ఖచ్చితంగా అక్కడ మేము ఎన్నికల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ ప్రజలు సుఖశాంతులతో ఉండాలి, రోహింగ్యాల ఎంట్రీ అక్కడ అరికట్టాలి అంటే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి. స్టేడియం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.